हेलो ऑल वेलकम बैक टू माय चैनल कुंचा क्वींस। ना वीडियोस మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। ఇవాల గోంగూర పచ్చడి ఎలా చేయాలి అని చెప్పి చూపించబోతున్నాను। ఫస్ట్ మనం ఈ లీవ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ 3 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి। పల్లీలు ఒక స్మాల్ కప్ కి మనం వేయించి పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలి ఒక 10 టు 15 మినిట్స్। పచ్చిమిర్చి తగినన్ని, 3 టమాటాస్, నెక్స్ట్ పాన్ లో ఆయిల్ అవేం వేయకుండా టమాటాస్, పచ్చిమిర్చి అండ్ గోంగూర కూడా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసేయాలి। నెక్స్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసేసి ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి। బాయిల్ అయ్యేటప్పుడు ఈ ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా దీని తర్వాత ఈ వాటర్ అన్ని ఇమిరిపోయిన తర్వాత మనం 2 స్పూన్స్ ఆయిల్ మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ పై ఉంచితే సరిపోతుంది। ఎక్కువ సేపు కూడా అవసరం లేదు। దీని తర్వాత అన్ని మనం సెపరేట్ గా చేసుకోవాలి। ఆనియన్స్, టమాటాస్, నెక్స్ట్ ఇంకా మిర్చి, దాని తర్వాత మనం రుబ్బు రోళ్ళు, పల్లీలు, నెక్స్ట్ మిర్చి, నెక్స్ట్ టమాటాస్, చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా అది, నెక్స్ట్ ఆకుకూర అన్ని ఇందులోకి వేసేసి మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ మీన్స్ ఇలాగే రుబ్బుకోవాలన్నమాట। మిక్సీ జార్లో వేస్తే కూడా మనకి బాగా వస్తుంది, కాకపోతే ఇందులో టేస్ట్ అయితే మనకి సూపర్గా ఉంటుంది। సో లాస్ట్లో ఆనియన్స్ వేసేసి ఒక 1-2 టైమ్స్ మనం రుబ్బేసుకోవాలి। చూస్తున్నారు కదా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోతూ బాయ్।